ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని. ప్రియులారా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని, ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము అని. సహోదరి సహోదరులారా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దానిమీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఉపదేశమును మరువక నీ ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, చెడ్డ మాటలు పలకకుండా మా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మా పెదవులను కాచుకొని, సమాధానము వెతికి దానిని వెంబడించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.